గజ్జీలకు రజకులకు న్యాయ బ్రాహ్మణులకు వీరందరికీ కూడా అకచెల్లెమ్మలకు అన్నదమ్ములందరికీ కూడా జగనన్న అందిస్తున్న కానుక ఈ ఏటా 10000 రూపాయలు అని చెప్పి మీ అందరికీ కూడా ఈ రోజు చెప్పడం జరుగుతా ఉంది మరి జగనన్న చేదోడు అని చెప్పేసి షాపులు ఉన్న ప్రతి ఒక్క న్యాయ బ్రాహ్మణులకు కావచ్చు దర్జీలకు కావచ్చు టైలర్లకు కావచ్చు మన రజకులకు కావచ్చు వీరందరికీ కూడా చేయితగా ఉండాలని చెప్పేసి మన ప్రభుత్వము వేస్తున్న ముందడుగు అని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను మరి ఈరోజు ఎప్పుడూ కూడా లేని విధంగా ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బీసీల బాహుబలి గురించి ఆలోచించలేదు ఎంతసేపు కూడా మా పార్టీ బీసీలదే బీసీలు మేము ఒకటే బీసీలకు మేము వచ్చేస్తాం ఇచ్చేస్తాం అని చెప్పి కేవలం ఓట్లు వేసేదాకా వాడుకొని ఆ తర్వాత మళ్ళీ నువ్వెవరో నేనెవరో మళ్ళా ఎలక్షన్లు వచ్చినప్పుడు మళ్ళీ బీసీల గురించి మాట్లాడితే సరిపోతుందని చెప్పేసి ఎలా రాజకీయ పార్టీలు వచ్చాయో ఎలా రాజకీయాలు గడిచాయో మీ అందరు కూడా చూశారు మరి ఇప్పుడు మీ అందరు కూడా చూస్తూ ఉన్నారు బీసీలంటే కేవలం ఓటు బ్యాంకులు కాదు మేమంతా కూడా ఈ రాష్ట్రానికి ఈ దేశానికి బ్యాక్ బోన్ లాంటి వాళ్ళము అని చెప్పి మనమంతా కూడా ఈరోజు మన ఐక్యత మనమంతా కూడా ఉన్న విధానము మన రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా బీసీల పట్ల బీసీల ఎదుగుదల కోసము బీసీలు అన్ని విధాలుగా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఈరోజు బీసీలందరినీ కూడా ఆదుకునేందుకు మన రాష్ట్ర ప్రభుత్వము మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వము చెప్పేదే చేస్తాం చేసేదే చెప్తామని చెప్పి మన జగనన్న ఎన్నోసార్లు అన్నారు ఆయన అన్నారు మనం విన్నాము మనం చూస్తున్నాము ఈరోజు మనము గవర్నమెంట్ నుంచి లబ్ధి కూడా పొందుతున్నామని చెప్పి మీ అందరికి కూడా ఈ క్షణం నేను గుర్తు చేస్తా ఉన్నాను అలానే ఈరోజు మన నియోజకవర్గంలో 229 మంది టైలర్స్కి 38 మంది రజకులకి 39 మంది న్యాయ బ్రాహ్మణులకి మొత్తం కూడా 306 మందికి 3,60,000 ఈరోజు మీ మీ అకౌంట్లో పడ్డాయి అని చెప్పి మీ అందరు కూడా గర్వంగా నేను చెప్పగలుగుతా ఉన్నాను కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరికి అందరికీ కూడా వచ్చాయి 10,000 చొప్పున ఏటా 10,000 చొప్పున అంటే 5 సంవత్సరాలకు గాను 50,000 చొప్పున ప్రతి ఒక్క అన్నదమ్ములకు కావచ్చు ఒక చెల్లెమ్మలకు కావచ్చు మీ మీ అకౌంట్లోకి వస్తూ ఉన్నాయి పొరపాటున ఎవరికైనా కూడా రాలేదు అంటే ఇవన్నీ కూడా ఎందుకు రాలేదు ఏంటంటే గ్రామ సచివాలయాలు మన వార్డు సచివాలయంలో డిస్ప్లే అవుతూ ఉంటుంది మీకు ఏదైనా ఒకవేళ పొరపాటున మీ 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 జాబితా మిస్ అయిపోయి అయ్యో మాకు మేము అర్హులం అంటే మాకు అన్నీ ఉన్నాయి కైనా మాకు రాలేదు అని అనిపిస్తే కనుక మీరు మన సచివాలయంలోకి వెళ్తే వాళ్ళకి మళ్ళీ మీ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో మీ మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళకి మళ్ళీ సబ్మిట్ చేయండి రాని వాళ్ళకి మళ్ళీ చెక్ చేసి క్రాస్ వెరిఫై చేసి ఏదైనా ఉంటే రీజనింగ్ ఇస్తారు అండ్ ఇంకేదైనా ప్రాబ్లం ఉన్నా చెప్తారు మళ్ళీ మీ అందరు కూడా పెట్టుకొని మళ్ళీ మీరందరూ కూడా అర్హులయ్యే అవకాశము మన ప్రభుత్వం మనందరూ కూడా సచివాలయాల్లో కల్పిస్తూ ఉంది కాబట్టి ఎవరికైనా మనకు తెలిసిన వాళ్ళకైనా రాలేదు అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ సచివాలయానికి వెళ్ళి మళ్ళీ రీవెరిఫై చేసుకుని ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేసుకుంటే ఈ పథకాన్ని జగనన్నతో చేదోడనే పథకాన్ని మీ అందరూ కూడా పొందొచ్చు అని చెప్పి చెప్పడం జరుగుతుంది జగనన్న ప్రభుత్వము బీసీలకు పెద్దపీట వేసి ముందుకు వెళ్తా ఉంది దానికి నిదర్శనము దానికి ఆదర్శము ముందడుగు ఈ యొక్క జగనన్న చేదోడు పథకమే అని చెప్పి మరొకసారి మీ అందరు కూడా గుర్తు చేస్తా ఉన్నారు ఇదే కాదు ఎన్నెన్నో బీసీల్లోనే ప్రతి ఒక్క పథకం కూడా చేతికృతిదారులకి ఏదో రూపంలో మత్స్యకారులకు కావచ్చు రేపు రానున్న కాలంలో చేనేతలకు కావచ్చు అలా ఎవరిని తీసుకున్నా కూడా ఏ ఒక్కరిని కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరు కూడా చేతివృత్తులు చేసుకునే వాళ్ళందరూ కూడా అండగా ఉండడానికి ఇంకా ప్రణాళికలు చేసి ముందుకు వెళ్తూ ఉన్నారు కాబట్టి మనందరం కూడా ఒకటే అనుకుందాము మన జగనన్న మనకున్నాడు అన్ని పథకాల్లో ప్రజలందరితోనూ మన జగనన్న మనకున్నాడు అందులోనే బీసీలంటే మన జగనన్న ముందుంటాడు ముందుండేందుకు మేమంతా ముందుండి నడిపిస్తామని చెప్పి మీ అందరి దీవెన ఎప్పుడు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ అలానే మరొకసారి వెనుకబడిన
తరగతిలో సంక్షేమమే జగనన్న లక్ష్యం అని చెప్పి మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ మరి ఈ రోజు నాకు ఇచ్చిన అవకాశానికి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ